ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎప్పుడైతే శాసన మండలి రద్దుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందో, మండలి రద్దు నిర్ణయం దిశగా ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి శాసనసభలో లోక్సభకు పంపించిందో, కేంద్రానికి పంపించిందో, సో అది ఆలస్యం అవ్వచ్చు, ఒక రెండు రోజులు అటో ఇటో అవ్వచ్చు, కానీ రద్దు అయితే తథ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు ఆ ఇద్దరు ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎవరికి, వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరికి ఆ మంత్రి పదవులు వరిస్తాయనే దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద పరిశీలనలో ఉన్న పేర్లలో ఒక ప్రముఖ పేరు ఇప్పుడు బయటికి లీక్ అయింది. అదే తమ్మినేని సీతారాం. ప్రస్తుతం ఆయన స్పీకర్గా ఉన్నారు, స్పీకర్గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన స్పీకర్గా ఉన్నా సరే ఆయన ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో, ఎంత యాక్టివ్గా ఉంటున్నారో, ఎంత అగ్రెసివ్గా ఉంటున్నారో పలు సందర్భాల్లో మనం చూసాం, అందరికీ తెలుసు. ఈ సమావేశాల్లో, ఇప్పుడు జరిగిన ప్రతి సమావేశంలో కూడా, ప్రతి రోజు కూడా స్పీకర్ గారి పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఏదో మౌనంగా కూర్చొని బిల్లులు పాస్ చేసి ఇవన్నీ కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, మనకు కూడా ఏదైతే ఉందో అమరావతి భూములకు సంబంధించి కానివ్వండి, అక్కడ మనీ అది ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ విషయాల్లో కూడా ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద ఇది చేయండి అది ఇది అని చెప్పి స్పీకర్ గారు ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం, అంటే ఒక అగ్రెసివ్ పాత్ర పోషిస్తున్నారు స్పీకర్ గారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి స్పీకర్ చైర్లో కంటే మంత్రిగా క్యాబినెట్లో ఉంటేనే మంచిది అనే ఉద్దేశం, ప్లస్ ఆయనకు కూడా రకరకాల విశ్లేషణలు మనం చూసాం. స్పీకర్ పొజిషన్లో ఉన్న తమ్మినేని సీతారామ గారు మంత్రి కావాలనుకుంటున్నారు, క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశిస్తున్నారు, అందుకే అలాగా ఉన్నారు అనే దాని మీద కూడా రకరకాల నిపుణుల విశ్లేషణలు మనం చూసాం. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే స్పీకర్ గారికి ఇప్పుడు స్పీకర్గా తమ్మినేని సీతారాంకి క్యాబినెట్లో పదవి కల్పిద్దాము, మా ముఖ్యమంత్రి ఒక మంత్రిగా క్యాబినెట్ హోల్లో మంత్రి పదవి కట్టబెడదామనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ రెండు పదవులు కాబట్టి ఇద్దరు మంత్రుల్లో ఒకటి రోజా గారికి, నగరి ఎమ్మెల్యే రోజా గారికి ఒక పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అదే టైంలో రోజా గారితో పాటు మరొక మంత్రిగా తమ్మినేని సీతారాం పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు స్పీకర్గా ఎవరు అనే దాని మీద ధర్మాన ప్రసాదరావు గారిని ఇప్పుడు స్పీకర్గా చేయబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ తమ్మినేనికి గనక స్పీకర్గా పోస్టు ఆయన దాని నుంచి తప్పించి ఒకవేళ మంత్రిగా ఇస్తే గనక ఆ స్పీకర్ పోస్టులో ధర్మాన ప్రసాదరావు గారిని, ఎందుకంటే ఆల్రెడీ అదే జిల్లా నుంచి ఆయన సోదరుడే ధర్మాన కృష్ణదాసు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనకే మంత్రి పదవి ఇవ్వాలి అంటే సోదరులకి ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు వెళ్ళాయి క్యాబినెట్లో అనేది ఇదవుద్ది కాబట్టి. సో ఈయన కూడా ఉత్తరాంధ్ర జిల్లా వ్యక్తే కాకపోతే స్పీకర్గా ఉన్నారు, కొంచెం యాక్టివ్ రోల్లో ఉన్నారు కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఆయన క్యాబినెట్లో తీసుకొని ధర్మాన ప్రసాదరావు గారు కూడా చాలా సీనియరు, ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేసి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు గతంలో. సో ఆయన్ని ఇప్పుడు స్పీకర్గా చేసి ఈయనకి క్యాబినెట్ హోదాలో ఈయనకి క్యాబినెట్లో చోటు కల్పించే నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.